మరి రేపు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ రోజు అంతా రెడీ చేసి ఆయన పాపం ఫ్యామిలీతో సతీ సమేతంగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మాట మార్చుకొని ఇది ఇవ్వడం లేదు, నువ్వు ఒకసారికి ఆగాల్సిందని చెప్పి అవమానపరిచి వెనక్కి పంపిన నైజం చంద్రబాబు నాయుడు గారు. ఇక 2016 3 రాజ్యసభ సీట్ల అవకాశం ఉంటే వాటిలో గుంటూరుకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జేఆర్ పుష్పరాజు గారికి ఒక సీటు ఇస్తానని ఆశ పెట్టి అప్పుడు మోసం చేశాడు. అదేవిధంగా మరి మోదుగులపల్లి నరసింహులు గారికి అయితే గవర్నర్ని చేస్తానని చెప్పి ఆయన్నే మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మరో వ్యక్తి కాదు, ఇదంతా కూడా గెలిచే అవకాశం ఉన్న ఏ రోజు కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని నిద్ర పెట్టకుండా ఎస్సీలుగా ఎవరు పుడతారులే అని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఎస్సీల పైన ఏదో ప్రేమ కలిగిన వ్యక్తిలాగా మొత్తం నేనే మోస్తాననే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేష్టలు చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓడిపోయే సీటుకి ఈయన బలుపసం చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. మరి ఇదే వ్యక్తులు గతంలో ఇచ్చిన ఛాన్సులు ఇచ్చినప్పుడు మీ సామాజిక వర్గానికి నువ్వు అందరికీ నీకు మోసం చేసుకుంటా నీ సామాజిక వర్గానికి కేటాయించుకుంటా ఎదరికి వెళ్ళి ఇవాళ దళితుల పైన ఏదో కపట ప్రేమ చూపిస్తున్నామంటే దుర్మార్గం. ఇది బలి ఇవ్వటానికి దళితులు మాత్రమే చేతికి దొరికినట్టుగా ఆయన భావిస్తూ ఉన్నారు. మరి అంత ప్రేమ రాజ్యసభ సీటు పైన ఉంటే ఇది గెలిచే సీటు అయితే ఖచ్చితంగా వాళ్ళ కుమారుడినే పెట్టాడు. ఎందుకంటే సాక్షాత్తు మంగళగిరిలో రేపు మాపు ఎమ్మెల్సీ పదవి పోతూ ఉంది. ఇలాంటి వ్యక్తిని మరి వాళ్ళ కొడుకుని పెట్టచ్చు, ఎటు వాళ్ళ కొడుకు మళ్ళీ ఒకసారి ఓడిపోతాడు అనే భయంతో ఇవాళ వరల రామయ్య గారిని దించి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? మరి గతంలో మనం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దళితులను ఎస్సీలను బీసీలను మైనార్టీలని ఓట్ బ్యాంక్గానే చూశారు, మోసం చేసుకుంటాను ఎదరికెళ్ళని ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భాలు లేవు. మరి సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటున్నారని అన్నారు. మరి ఇవాళ ఆ మరి టీడీపీలో ఉన్న దళితులందరూ కూడా మరి ఎందుకు అందులో ఉంటున్నారు, ఏమి సాధిద్దామని ఉంటున్నారు అర్థం కావట్లా. స్వార్థ ప్రయోజనాలు వీడి ప్రజల్లోకి వచ్చి ఇకనైనా తెలుసుకొని ఇలాంటి దుర్మార్గుడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పకుండా మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఓట్లు వేయాలి దళితులందరూ కూడా కాబట్టి అని చెప్పి నన్ను గెలిపించాలని చెప్పి బ్రతిమాడుకుంటున్నారంటే ఇది సీటు గెలవండని తెలుసు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 2 ఎమ్మెల్యేలు కూడా జారిపోయారు, 21 ఉంది. ఏ రకంగా ఈ రాజ్యసభ సీటు గెలుస్తారు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ముందు మాట్లాడితే ఏ రకం గెలిపిస్తారు పాపం వరల రామయ్య గారిని చెప్తే చాలా బాగుంటుంది. అవన్నీ చెప్పకుండా ఎంతసేపటికి మోసపూరితంగా దళితుల మీద కొత్త ప్రేమ పుట్టుకొచ్చినట్టు ఎస్సీల పైన కొత్త ప్రేమ పుట్టుకొచ్చిన వ్యక్తిలాగా వింత చేష్టలు చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా చాలా బాధాకరంగా కూడా ఉంటాం. అంటే ఇంత జరిగినా బలి పశువులను చేస్తున్నా కానీ మరి వీళ్ళందరూ కూడా ఇంకా పార్టీని పట్టుకొని ఏళ్ళబడతా ఉంటాం, దౌర్భాగ్యం దురదృష్టకరం. నిన్న ఆయన చేష్టలు భరించలేకనే మరి మాజీ మంత్రి డొక్క మాణికూర ప్రసాద్ గారు ఆత్మగౌరవం చంపుకోలేక మనస్సాక్షి చంపుకోలేక మరి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన సందర్భం మనందరం కూడా చూసాం. కాబట్టి ఆత్మగౌరవం చంపుకొని అందులో ఉండాల్సిన పనేం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలియని విషయమేం కాదు వరల రామయ్య గారిని ఇవాళ మోసం చేయడం కాదు, గత పూర్వంతా కూడా వరల రామయ్య గారిని అలాంటి పార్టీని నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా మోసం చేసుకుంటూనే ఎదరికి వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే దయచేసి ఇలాంటి కపట ప్రేమ దళితుల పైన చూపించకుండా సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే ఇంకే సామాజిక న్యాయం ఇంకేం చేస్తాడని చూస్తే ఆయన సామాజిక వర్గానికి న్యాయం చేసుకునే విధంగా ఆయన తీర్పులు ఉన్నాయంటే చాలా బాధ కలిగించే సందర్భాలు. అలాగనే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్ప పెట్టి ఈ లోకల్ బాడీస్
దళితులపై కమట ప్రేమ చూపిస్తున్నారు చంద్రబాబు అంటూ మీడియా ముఖ్యంగా నందిగం సురేష్ మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. చంద్రబాబు పచ్చి మోసకారి, అవకాశవాది అంటూ ఆయన మీడియా ముందుకు మాట్లాడుతున్నారు. దళితులను మోసం చేసే కార్యక్రమాలు కాకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా దళితులను ఏ రకంగా ఉద్ధరించాలనే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేయాలి. ఇంకా కూడా మోసపోతా అందులో దళితులు మోసపోతూ మోసగించుకుంటూ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. ఒక్క మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు నైజం ఒక్కటే ఒక్కటి, మీ అందరికి కూడా ఆయన చేతులు బంగారపు కడం కూర్చొని చెరువు పక్కన కూర్చున్న సింహం లాంటి వాడు, పులి లాంటి వాడు. అది ఆశ చూపించి చెరువులో దిగమంటాడు, స్నానం చేయమంటాడు, స్నానాలు దిగిన తర్వాత మన మీద పడి రక్కు పీక్కు తింటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి టీడీపీలో ఉన్న ఎస్సీలకు, దళిత సామాజిక వర్గాలకు, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు బలిపశువులు కావాల్సిన అవసరం లేదు. మీరే క్వశ్చన్ చేయండి ఆయన్ని, మనం ఎట్లా గెలుస్తాం ఈ సీట్ అని. కాబట్టి మీరు మోసపోయి ఇంకా ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వాలని మీరు కూడా ప్రయత్నం చేయొద్దు. దయచేసి మీరెటు మోసపోయారు, మోసపోతున్నారని మీకు తెలుసు. అయినా కానీ ఇంకా కూడా పార్టీని పట్టుకొని ఆలబడే పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీకి భవిష్యత్తు లేదని తెలుసు. అదేవిధంగా మరి దళితులకు గౌరవం లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పార్టీ. కాబట్టి అవమానాలు దళితులకు, లాభాలు తన సామాజిక వర్గం వ్యక్తులకు మాత్రమే జరిగే విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి మరి 70 సంవత్సరాలు వచ్చినాయి, నేనైతే రాను రాను పెద్ద వయసు అయ్యకుంది చిన్నపిల్లలాగా మారతారు, చక్కటి మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం 70 సంవత్సరాలు వచ్చిన అబద్ధాలు మారలేదు, మోసాలు మారలేదు, దుర్మార్గమైన ఆలోచనలు మారలేదు, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తి మారతాడా అని ఆలోచిస్తే మారే పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడ చూసినా కూడా. కాబట్టి ఆ పైన ఉన్న దేవుడిని కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, దళితుల పైన ఎంతో కొంత ప్రేమ కలిగే విధంగా ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.